75 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక జూనియర్ కాలేజీలో మండల అధ్యక్షులు గుణపర్తి చిన్న గత సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన 5 విద్యార్థులకు 14,000 నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10th పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు తెలగం శెట్టి రాము 11,000 రూపాయల నగదును 14,000 రూపాయల విలువ చేసే వాలీబాల్, ఫుట్బాల్, షటిల్ బ్యాట్స్, రింగ్లు తదితర ఆట వస్తువులను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్వీట్లు, హాటు, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా హైస్కూల్ ప్రాంగణంలో మదర్ తెరిసా భారత్ మాతా విగ్రహాలకు రక్షణగా 26,000 రూపాయలతో మెస్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిర్రి బాలరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుమారు 80,000 రూపాయలు ఖర్చు చేసి పాఠశాలకు విద్యార్థులకు సహకారం అందించిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తెలగం శెట్టి రాములను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో జన సైనికులు ముందుకు నడవాలని సూచించారు. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ తరపున తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఐటీ రింగ్ కోఆర్డినేటర్ అటపాకల వెంకటేశ్వరరావు, కాకి మణికంఠ, కరిబండ రాజు, పాదం కృష్ణ జన సైనికులు పాల్గొన్నారు. కృషి ఆర్థిక స్థానిక యువర్ కృషి గుడ్లా చంద్రకరణ్ గారికి అలాగే పోలవరం జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రాఘవ గారు వెంకట రాఘవ గారు 2,000 రూపాయలని నగదు ఇవ్వడం జరుగుతుంది. ఈ నగదు చంద్రకరణ్ కృషి ఆర్థిక చంద్రకరణ్ గారికి తనజ గారికి పోలవరం మండలం జనసేన పార్టీ వీర మహిళ మా మండల కార్యదర్శి మాడబడి స్వాతి గారిని 1,000 రూపాయలు నగదు అందుకోవడంతో కోరుతున్నాం. ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ. ఈరోజు పురస్కరించుకొని పోలవరం మండలంలో హైస్కూల్లో మా జనసేన నాయకులు, మండల నాయకులు, నాయకులందరూ కలిసి కూడా ఈ స్కూల్లో జెండా ఎగరేసి ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈరోజు వారికి జనసేన పార్టీ తరఫున మంచి కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 250 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మనం అందరం కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వారు మనల్ని ఒక బానిసలుగా చూస్తూ వాళ్ళ కాళ్ళ కింద మనల్ని చెప్పు కింద వాడుకొని ఈరోజు అక్కడ అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని సహించలేక ఒక ఉద్యమంగా ఏర్పడి మనకి 1945లో ఆగస్టు 15 వరకు పోరాటం చేసి ఆ రోజున మనకి స్వాతంత్రం రావడం జరిగింది. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం ఊరికనే రాలేదు, కొన్ని వేల ప్రాణాలు, ప్రాణ త్యాగాలు, కొన్ని వందల మంది తన ప్రాణాలు అర్పించి ఈరోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చారు. ప్రతి పౌరుడు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం మన దేశానికి వెన్నెముకలాగా నిలిచి మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతాయుతంగా ప్రవర్తించి మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సహించే విధంగా వారికి నగదు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో సరస్వతీదేవి, మేరీ మదర్ తెరిసాకి మెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారిని ఆటల్లో ప్రోత్సహించే విధంగా వారికి టెన్నిసు, అలాగే వాలీబాలు ఇలాగ కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది.
మరిన్ని కార్యక్రమాలు మా జనసేన పార్టీ తరపున ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ పోతామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ అలాగే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇదే విధంగా అందించి వారిని ప్రోత్సహించే విధంగా మా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అవడం జరిగింది దాని సందర్భంగా ఈ రోజున పోలవరం హైస్కూల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి జనసేన పార్టీ తరపున 10th క్లాసులో ఉత్తీర్ణులు సాధించి ప్రథమ ద్వితీయ తృతీయ నాలుగవ స్థానాలు ఎవరైతే పొందారో వాళ్ళకి ప్రథమ స్థానానికి 5000 రూపాయలు ద్వితీయ స్థానానికి 3000 రూపాయలు తృతీయ స్థానానికి 2000 రూపాయలు నాలుగో స్థానానికి 1000 రూపాయలు అలాగే వాళ్ళని ప్రోత్సహించడానికి మా జనసేన పార్టీ తరపున ఇవ్వడం జరిగింది అదేవిధంగా యువతని చెడు మార్గం పట్టించుకోకుండా ఆటల్లో ప్రోత్సహించడానికి వాళ్ళకి ఇంచుమించు 14000 రూపాయలు మేము వాలీబాల్ కానీ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ బాల్స్ కానీ స్కిప్పింగ్ థ్రెడ్స్ కానీ ఇంచుమించు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హై స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహానికి కానీ అలాగే మదర్ తెలిసి గారి విగ్రహానికి కానీ రక్షణ లేకుండా ఉండడం వల్ల అది మా దృష్టి తీసుకురావడం వల్ల దానికి రక్షణ కవచం కింద మెస్ పైన వర్షం రాకుండా రూఫ్ ఇప్పించడం జరిగింది సుమారు 24000 రూపాయలతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఈ జనసేన పార్టీ తరఫున చేసి యువతను స్ఫూర్తి నింపాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సహకరించిన మీడియా మిత్రులకి స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా మేము పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు గారికి మా మండల అధ్యక్షుడు గుణపర్తి చిందీ గారికి అలాగే మా మండల ఉపాధ్యక్షుడు దీనికి ఎవరైతే డబ్బులు స్పాన్సర్ చేయడం మా మండల ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి రాము గారికి అలాగే ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై హింద్